హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, లిరిక్ రైటర్. సో ఆయన గురించి చెప్పాలంటే 90s లోనే పాన్ ఇండియా మూవీస్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్. సో ఈరోజు మనం ఏఎం రత్నం గారితో ఉన్నాం. సో ఆయన జర్నీ గురించి అండ్ ఇంకా ఇప్పుడు ఖుషి మూవీని రీరిలీజ్ కూడా చేస్తున్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు మనం సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు నిజంగా మీరు అన్ని లాంగ్వేజెస్లో, తమిళ్లోను ఇటు తెలుగులోను హిందీలో కూడా చేశారు. సో అంటే స్టార్టింగ్ కెరియర్లో మేకప్ ఆర్టిస్ట్గా సాంబయ్య గారి దగ్గర సార్. సో అలా ప్రొడ్యూసర్గా ఎలా టర్న్ అయ్యారు సార్? అసలు ఇవన్నీ యాత్రేచ్ఛికంగా జరిగాయి. కాకపోతే ఏంటంటే, అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని లాగా నేను ఇంట్రెస్ట్ తోటి పేరుకి మేకప్ డిపార్ట్మెంట్లో ఉన్నా, సెట్లో ఉండడం, తర్వాత డైరెక్టర్ని అబ్జర్వ్ చేయడం, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా తీస్తున్నారు, ఎలా వస్తుంది చూడటం, అలాగూ ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది. ఓకే. తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయాలని, యాక్చువల్గా ఫస్ట్ నేను టి కృష్ణ గారితోటి ఆయన డైరెక్షన్లో చేయాలి అనుకుని ఆయన చేస్తానని డేట్ కూడా ఇచ్చారు. ఆయనకి క్యాన్సర్ వచ్చి లాస్ట్లో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ఫస్ట్ రాజశేఖర్తోటి ధర్మయుద్ధం సినిమా చేశాను. ఆ తర్వాత కర్తవ్యం అలా కంటిన్యూగా సినిమాలు చేశాను. తర్వాత నేను డైరెక్షన్ అనేది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను. ఓకే. అంటే ఆ మేకప్ ఆర్టిస్ట్ నుంచి ఫస్ట్ ప్రొడ్యూసర్, అవును, తర్వాత డైరెక్షన్ అనేది ఎలా? డైరెక్షన్ అంటే అంత ఈజీ కదా సార్, ఎట్లా? అంటే ఒక మలయాళం సినిమా చూశాను నేను, గాడ్ ఫాదర్ అని. ఓకే. బాగా నచ్చింది, నేను అది కొన్నాను ఇమ్మీడియట్గా. కొని నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ని ట్రై చేశాను నేను అప్పుడు, వాళ్ళు ఎవరు దొరకలేదు. అప్పుడు డైరెక్టర్ ప్రియదర్శన్, ఒరిజినల్ డైరెక్టర్ ఫాజిల్ గారు, వాళ్ళు నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా, నన్ను నా గురించి బాగా తెలుసాలి. ఓకే. సరే, నా దగ్గర సదాశివరారని కోదండరామరెడ్డి గారి కోడైరెక్టర్, ఆయన వచ్చారు ఒకరోజు. వచ్చి ఈ రైట్స్ కనుక సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానంటున్నారండి, మీరు కొన్నారు కదా నాకు ఇస్తారా అని వచ్చారు. నేను కొనుక్కుంది, నేను ఎందుకు వాళ్ళకి ఇస్తాను అని సరే తన్నే పెట్టి చేద్దామని అనుకున్నాను. అంటే నేను దగ్గరుండి అతని చేత చేద్దాం అనుకున్నాను. నేను దగ్గరుండి అంత టైమే ఉంటే ఫ్రెండ్స్ అందరూ నువ్వే చేయొచ్చు కదా అని. ఓకే. సరే, అప్పుడు యాక్చువల్గా నేను ఖాళీగా లేను, హిందీలో కర్తవ్యం హిందీలో తీస్తున్నాను తేజస్విని అని. ఓకే. తెలుగులో విజయశాంత్ గారితో ఆసియం సినిమా చేస్తున్నాను. ఈ రెండు సినిమాల మధ్యలో 25 డేస్, ఓన్లీ 25 డేస్, రాజమండ్రి వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను సినిమా. ఓకే. తర్వాత ఊటీలో 3 డేస్ ఒక సాంగ్ చేశాం, చెన్నైలో ఒక సాంగ్ చేశాం, అంత ప్యాచ్ వర్క్ అంతే. ఓకే. అంత చాలామంది ఆర్టిస్టులు ఉంటారు సినిమాలో, ఫస్ట్ టైం చేశాను. అందులో అందులో లెజెండరీ ఆర్టిస్ట్ భానుమతి గారు, ఆవిడ ఆవిడ గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఆవిడ ప్లస్ మెయిన్ క్యారెక్టర్ పిళ్ళయ్య గారు, ఎన్ఎన్ పిళ్ళయ్య అని మలయాళం ఆర్టిస్ట్. ఆయనకు ఒక్క మాట కూడా తెలుగు రాదు. నేను ఫస్టే సినిమా చేస్తాను, అందరూ డిఫరెంట్ ఆర్టిస్టులు అందరూ. అందులో బాలయ్య గారు అమృత ఫిలిమ్స్, ఆయన చలపతిరావు గారు ఇన్నమున్న ఎక్స్పైర్, ఇటుపక్క రామిరెడ్డి, విజయ్ కుమార్, చంద్రమోహన్, తర్వాత జగపతి బాబు, అట్లా ఉదయ్ ప్రకాష్ అని మా కర్తవ్యం లాక్ చేశారు. కవిత, తర్వాత హీరోయిన్ కూడా ఫస్ట్ టైం తెలుగులో సుకన్యని ఇంట్రొడ్యూస్ చేశాను, సుకన్య. ఓకే. ఇట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అంతమంది ఉన్న సింగిల్ షెడ్యూల్లో సినిమా ఫినిష్ చేశాం ఫస్ట్ టైం. ఇప్పటికీ ట్రెండీగా ఉంటుంది, ఇప్పటికీ ప్రజెంట్ తీసినట్టే ఉంటుంది. అవును సార్. అవును. అంటే ఎలా సార్ ఇప్పుడు ఒక అంతమంది ఆర్టిస్టులని, అంటే మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు కదా, చేయకుండా డైరెక్షన్ చేయాలి అంటే మూవీ కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు చూసినా కానీ ఆ సినిమా స్టోరీ కానివ్వండి, అది మీరు తీసిన విధానం కానివ్వండి, అంత అంత ఈజీగా మీకు ఎలా పాసిబుల్ అయిపోయింది సార్? నాకు మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అబ్జర్వేషన్ ఉంది. తర్వాత వెనకాల
ఇట్లా ఉంటే బాగుండు అట్లా ఉండే ఒకటే. తర్వాత ఆర్టిస్టులు సైకాలజీ బాగా తెలుసు, ఎలా డీల్ చేయాలి మర్చిపోయింది. ముఖ్యంగా అందులో అల్లు రాలే, ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ అందులో. ఆయన షూటింగ్కి నాకు మెమరబుల్ సినిమాలో అల్లు రాంగ్ గారితో ఎలా డీల్ చేసాం, భానుమతి గారితో ఎలా డీల్ చేసాం, మిగతా ఆర్టిస్టులతో ఎలా చేసాం అనేది మర్చిపోలేను లైఫ్లో. కానీ ఆ సినిమా మేము అందరూ పనిచేసినట్టు తెలియదు. మెయిన్ నాకు హెల్ప్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, బాగా తెలుసు. ఎంత ఫాస్ట్గా చేసామంటే మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 11 వరకు డైలీ షూటింగ్. నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. కానీ ఎలా జరుగుతుంది అంత బాగా షూట్ చేసుకొచ్చాను సినిమాని. ఇట్ ఆల్ మేక్ ఎక్స్పీరియన్స్. అంత గట్స్ అంటే ఒక ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం అంత ఏమవుతుందంటే ఎంతుసియాజంని బాగా వర్కౌట్ అవుతుంది, బాగా చేయాలనే మనకి రెస్పాండింగ్ నిజానికి ప్రచురు చేస్తుంది దానికి. డైలాగ్స్ స్క్రిప్ట్ కూడా రెడీ చేయలేదు, డైలాగ్స్ కూడా రాయలేదు. ఆయన ప్రచురు వెంకటేశ్వర గారు కూడా యాక్ట్ చేశారు, చిన్న క్యారెక్టర్. ఆయన ఉంటారని ఆయన 2 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు పోసాని మురళీకృష్ణ వాళ్ళ దగ్గర అసిస్టెంట్, సార్ ఆయన పంపంటే పంపలే. అప్పుడు ఏమవుతుంది మనకి భయం, బాగా రావాలి చెయ్యాలనే భయంతో ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం కదా. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకా పెద్దరికం లాంటి మూవీ ఇప్పటికీ చూసినా కానీ మంచి ఒక క్లాసిక్ మూవీ. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆ ఎన్ఎన్ పిల్లకి మలయాళ ఆర్టిస్ట్కి వాయిస్ తెలుగు రాదు అసలు. అసలు ఆయన మాట్లాడినట్టే ఆ ఏజ్కి ఆ రాగా ఉంటుంది వాయిస్. అది షూట్ అవ్వడం సెలెక్ట్ చేయడం. ఓకే. అది ఎవరంటే రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులు కాదు, ఒక కోఆర్డినేటర్. ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ పంతులని అతను పిలుచుకొస్తుంటాడు. అతను ఎప్పుడు చెప్పలేదు కూడా. ఓకే. ఫుల్ క్యారెక్టర్, ఎంత పెద్ద క్యారెక్టర్కి అతన్ని టెస్ట్ చేసి అతన్ని నలిపి అతని జాస్ చెప్పించాను. ఓకే. అందులో నాకు మొదటి నుంచి డబ్బింగ్ చెప్పించడం చేయించడం అన్ని లాంగ్వేజ్లో, ఇటు తెలుగు టు తమిళ్, తమిళ్ టు హిందీ, హిందీ అన్ని లాంగ్వేజ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఉన్న మన హా సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్ నాకు. వీళ్ళందరూ ఆ సినిమాలో బాగా ఎక్కువ పనిచేశారు, అందువల్ల అతను సెలెక్ట్ చేశాను. అందుకే చాలా ప్లస్ అయింది అతని వాయిస్. అండ్ ఇంకా పెద్దరికం మూవీ లాంటి ఒక మంచి క్లాసిక్ మూవీ, ఇప్పటికీ కూడా అది క్లాసిక్ మూవీలా అనిపిస్తుంటుంది చూస్తే. సో ఆ మూవీతో జగపతి బాబు గారి లైఫ్ కూడా టర్న్ అయింది. అవును. అటువంటి మూవీని మీ నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేబీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ మంచి స్క్రిప్ట్ దొరికితే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ చేద్దాం డెఫినెట్గా. ఓకే. కానీ ఎందుకు అంటే అప్పుడే నాకు హీరోస్తో కూడా ఆఫర్స్ వచ్చాయి, కానీ అది ఎందుకు జరగలేదు. ఒకవేళ చేసి ఉంటే నేను అటు టర్న్ అయి ఉండేవాడిని, భారతీయ లాంటి ఇలాంటి సినిమాలు చేసి ఉండేవాడిని కాదేమో. ఓకే. మనకి డెస్టినీ రాజు అలా చేస్తుంటాం కదా.